వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వండిల్లా హర్ విల్లు. అందరికి నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? మా చిన్నోడైతే నన్ను రికార్డ్ చేసుకొని ఇవ్వకుండా ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారండి. సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఆలుతో ఆమ్లెట్ అండి. ఇడ్లీ పిండి లేదు, దోశ పిండి లేదు, చపాతి చేసే ఓపిక లేదు అనిపిస్తుందా? ఇలా చేసేసేయండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? 2 బంగాళాదుంపల్ని తురిమి పెట్టుకోండి. కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ 4 ఎగ్స్, మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో మనం తురిమి పెట్టుకున్న బంగాళాదుంపను వేయాలండి. కొంచెం ఫ్రై చేయాలి, ఎక్కువ కాదు, జస్ట్ సిమ్లో కొంచెం అలా పచ్చి వాసన అది పోయేలాగా కొంచెం ఫ్రై చేయాలి. అది అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం పక్కన కొంచెం రుచికి సరిపడంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అందులో 1 ఎగ్ పగలగొట్టి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. నేను ఆమ్లెట్స్ 4 వేసుకుంటున్నానండి, సో ఏ ఎగ్కి ఆ ఎగ్ ఆమ్లెట్ అన్నట్టు కలిపేసుకుంటానన్నమాట. మీకు కావాలంటే 2 ఎగ్స్ అయినా ఇలా పగలగొట్టి వేసుకోవచ్చండి. బాగా కలుపుకున్నాను, బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలూని స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ని వేసేయాలి. వేసేసాక మొత్తం ఆలూలోకి వెళ్ళేటట్టు మొత్తం ఆ ఎగ్ అంతా స్ప్రెడ్ చేయండి. మనం ఆమ్లెట్కి ఎలా అయితే అనుకుంటామో అలా కొంచెం వీడియోలో చూపించినట్టు చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, టమాటా, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా అండ్ పచ్చిమిర్చి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఇంకొక కొంచెం పెప్పర్ పౌడర్ ఇలా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకున్నాను. సిమ్లోనే కాల్చుకోండి, హైలో వద్దు. అండ్ ఇది మనం తిరగవేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. అంతే, అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని తినండి, ఇంకా సూపర్ ఉంటుంది. హెల్త్కి హెల్త్, ఈజీకి ఈజీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.